గుంటూరు ఇప్పడంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టిస్తున్నప్పటికీ ఇప్పటం చేరుకున్నారు జనసేన అధిపతి. ఇప్పడంలో కూల్చేసిన ఇళ్లను పరిశీలించారు పవన్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన సభకు స్థలం ఇచ్చినందుకే ప్రభుత్వం ఇళ్లను కూల్చివేసిందని మండిపడ్డారు. వైసీపీ ఇలానే చేస్తే మేము ఇడుపుల పాయలు హైవే వేస్తామంటూ పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గుంతలు పూడ్చలేరు, రోడ్లు వేయలేరు, కానీ రోడ్డు విస్తరణ కావాలా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పోలీసులు రేపిస్టులను రక్షిస్తున్నారు, కూల్చివేస్తున్న వారికి కొమ్ము కాస్తున్నారని ఫైర్ అయ్యారు. రోడ్లు వెడల్పు చేయడానికి కాకినాడ లేదా రాజమహేంద్ర వర్మ అని ప్రశ్నల వర్షం కురిపించారు. అసలు ఈ ప్రభుత్వానికి బుద్ధి ఉందా, మేమేమన్నా గూండాలమా అంటూ ధ్వజమెత్తారు. గ్రామస్తులతో కనీసం మాట్లాడనీయకుండా ఆపడానికి మీరెవరు అంటూ పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. కన్నా ప్రాణం ఉన్నాళ్ళు కన్నా ప్రాణం లేని బొమ్మలంటే ముఖ్యం ఎక్కువ సార్. అంటే బాగా అంటే ఫ్యాక్షనిస్ట్ అంటే ఎక్కువ సార్. ఒకటే చెప్పండి, గుంటూరు ఇప్పడంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టిస్తున్నప్పటికీ ఇప్పటం చేరుకున్నారు జనసేన అధిపతి. ఇప్పటంలో కూల్చేసిన ఇళ్లను పరిశీలించారు పవన్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన సభకు స్థలం ఇచ్చినందుకే ప్రభుత్వం అక్కడ
గుంటూరు ఇప్పటంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టిస్తున్నప్పటికీ ఇప్పటం చేరుకున్నారు జనసేన అధిపతి. ఇప్పటంలో కూల్చేసిన ఇళ్లను పరిశీలించారు పవన్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన సభకు స్థలం ఇచ్చినందుకే ప్రభుత్వం ఇళ్లను కూల్చివేసిందని మండిపడ్డారు. వైసీపీ ఇలానే చేస్తే మేం ఇడుపుల పాయలో హైవే వేస్తామంటూ పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గుంతలు పూడ్చలేరు, రోడ్లు వేయలేరు, కానీ రోడ్డు విస్తరణ కావాలా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పోలీసులు రేపిస్టులను రక్షిస్తున్నారు, కూల్చివేస్తున్న వారికి కొమ్ము కాస్తున్నారు.